ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలం కట్కాపూర్ పల్లె దవాఖానను పరిశీలించింది. బృందం సభ్యులకు జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు తదితర అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి పుష్పాల శ్రీధర్ మాట్లాడుతూ, గతేడాది రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారన్నారు. ఎన్క్యూఏఎస్ ద్వారా గుర్తింపు పొందిన ఆసుపత్రుల అభివృద్ధికి 2 లక్షల రూపాయల చొప్పున నిధులు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. ఒడ్డలింగపూర్ కింద ఒక 11 సబ్ సెంటర్స్ ఉంటాయి. దాంట్లో కట్కాపూర్ అనేది ఒక సబ్ సెంటర్. ఆ కట్కాపూర్ సబ్ సెంటర్లో ఈరోజు జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ అంటే ఎన్క్వాస్ నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ టీమ్ వచ్చి ఢిల్లీ నుండి వచ్చేసి, సో మనం ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ప్రజలకు కరెక్ట్ అందుబాటులో ఉన్నాయా లేవా, సరిపోయేంత ఉన్నాయా, దాని డాక్యుమెంటేషన్ ప్రాపర్గా వేస్తున్నారా లేదని చెక్ చేయడానికి వస్తారన్నట్టు. సో దాంట్లో ఏంటంటే 7 ప్యాకేజ్ చెక్ చేస్తారన్నట్టు. దాంట్లో ఏం చెక్ చేస్తారంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ చెక్ చేస్తారు మెయిన్గా, అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అండ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, ఎల్డర్లీ కేర్ ప్రోగ్రామ్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, అండ్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్, డెఫినెస్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ చెక్ చేస్తారు, విత్ డాక్యుమెంటేషన్ చెక్ చేస్తారు అన్నట్టు. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్న జనాలకు ప్రాపర్గా అందుతున్నాయా లేవా అనేది చెక్ చేయడానికి వాళ్ళు వచ్చారు అన్నట్టు. మన కట్కాపూర్లో లాస్ట్ ఎన్క్వాస్ కింద ఈరోజు ఎక్స్టర్నల్ అసెసర్స్ రావడం జరిగింది. వారు ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో 7 కాంపోనెంట్స్ మీద అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి దానికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్లో 70 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, దట్ మీన్స్ అక్రిడేటెడ్ అన్నట్టు. మిగతా యూపీఎస్సీలో అండ్ పిఎస్సీలో మాత్రం 12 కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో కూడా 70 మార్క్స్, అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్ వస్తే అక్రిడేట్ అయినట్టు. ప్రతి పిఎస్సీ యూపీఎస్సీలో ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ 3 లాక్స్ రూపీస్ అక్రిడేట్ కాగానే 3 లాక్స్ రూపీస్ పర్ యానం అట్లా 3 ఇయర్స్ వచ్చేది. కానీ ఈ మధ్యన దాన్ని 2 లాక్స్గా మార్చడం జరిగింది. అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మాత్రం 1.26 పర్ ఇయర్ అట్లా 3 ఇయర్స్ కంటిన్యూగా రావడం జరుగుతుంది. మళ్ళీ అగైన్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి